మానవ ప్రయత్నాన్ని జరిగించుట విశ్వాసపు లేమి అనిపించుకోదు. ఒకవేళ మానవ ప్రయత్నం, మనుషుడు చేసేటువంటి ప్రయత్నం, ఉదాహరణకి రోగానికి మందు వాడటం అనేది అవిశ్వాసపు కార్యమైతే, అలా చేసిన వాడు విశ్వాసం లేనివాడని మీరు ఒకవేళ స్టేట్మెంట్ ఇస్తే పౌలు కూడా ఆ జాబితాలోకి వస్తాడని నేను చెబుతా. తిమోతికి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఒకసారి బైబిల్ ఉన్నవాళ్ళు తిమోతి పత్రిక తీయండి. 5వ అధ్యాయము 23వ వచనం చదువు. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకొనుము. ద్రాక్ష రసమును కొంచెముగా పుచ్చుకొనుము అన్నాడు. కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనత, తరచుగా వచ్చు బలహీనతల కోసము కొంచెముగా ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకొనుము అన్నాడు. తనకున్నటువంటి ప్రాబ్లమ్స్కి ద్రాక్ష రసమును ఒక మెడిసిన్ లాగా సూచిస్తున్నాడు పౌలు మహనీయుడు. ఇప్పుడు పౌలును మనం అవిశ్వాసుల జాబితాలో పెట్టేద్దామా? అనగలమా? దేవునికి మహిమ కలుగునుగాక. హిజ్కియాకి మరణకరమైన రోగం కలిగింది. ఒక మాటలో చెప్పాలంటే క్యాన్సర్ వచ్చింది హిజ్కియాకి. అప్పుడు యెషయా ఏమంటాడు తెలుసా? దేవుని ఆత్మ ప్రేరేపితుడై అంజూరపు అడ తీసుకొచ్చి ఆ ప్రాబ్లం ఉన్న భాగంలో కట్టండి, ఆ తొలగిపోతుంది అంటాడు. ఆ విధంగా చేసినప్పుడు హిజ్కియాకి స్వస్థత వచ్చింది. అంజూరపు అడ తీసుకొచ్చి కట్టక మునిపే దేవుడు స్వస్థపరచలేడా? స్వస్థపరచగలడు. కానీ దేవుడు సృష్టించినటువంటి ఈ ప్రకృతిలో మట్టితో నిర్మించిన ఈ దేహానికి మట్టి నుండే సమస్తం ఏర్పాటు చేశాడు. తెలియగల వారు ఇది గుర్తిస్తారు. మట్టితో చేయబడిన ఈ దేహానికి కావలసిన సమస్తము మట్టి నుండే ఏర్పరిచాడు. మానవ దేహం దేంతో నిర్మితమైంది? నోరు తెరిచి పెద్దగా చెప్పండమ్మా. పాట ఉంది కదా, ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మ ఓ చెల్లెమ్మా, దేహం కోరేదేదైనా అది మట్టిలోనే పుట్టిందమ్మా. రెండు మాటలు, దేహము మట్టిలో నుంచే వచ్చింది, దేహము కోరే సమస్తము మట్టి నుంచే వచ్చింది. తర్వాత మీరు పాడండి. వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకునా చెల్లెమ్మ. వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకునా చెల్లెమ్మ. ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మ, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మానవ దేహాన్ని మట్టి నుండి చేశాడు. ఈ దేహానికి ఆకలి అయితే మట్టి నుంచే ఆహారం పుట్టించాడు. ఈ దేహపు సిగ్గు కప్పుకోవటానికి మట్టి నుండే వస్త్రాన్ని ఇచ్చాడు. మట్టి నుండి నీకు రానిది ఏదో నాకు చెప్పు, దానికి ముందు ఒక స్తోత్రం చెప్పు. ఏసై గట్టిగా స్తోత్రం చెప్పు. చెప్పు ఇంకోసారి చెప్పు. మట్టి నుండి రానిది ఏది చెప్పు. ఏం చెబుతావు? ఆఖరికి నేను పెట్టుకున్న హెళ్ళజోడు, గ్లాసు, సీసము, సీసపు గని మట్టి నుంచే. ఐరన్ నా ముందున్న అల్యూమినియంపు మైక్ అనుకోండి, అల్యూమినియం మట్టిలో ఒక గని. ఫైబరా? ఈ ఫైబర్ కూడా మట్టిలో ఒక గని. ఏది మట్టి నుంచి రానిది? మానవ దేహాన్ని మట్టి నుండి చేసిన దేవుడే ఆ దేహానికి కావలసిన సమస్తము మట్టి నుంచే ఉత్పత్తి అయ్యేటట్టు పెట్టాడు. చిత్రం ఒక్కోసారి నవ్వుకొని మాట్లాడుకుంటా, మట్టిలో పుట్టింది పురుగు,
మట్టినే కోరింది, మట్టినే తింది, మట్టినే అనుభవించింది పురుగు. చచ్చి మట్టిలోనే కలిసింది పురుగు. ఈ పురుగు ఏ పురుగు మీరే ఆలోచించండి. దేవునికి మహిమ కాదా? చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాటికి సారం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టే కదా, రైట్? మానవ దేహం అక్కడి నుంచే వచ్చింది. దీనికి కావలసిన మూలకాలన్నీ ఆ చెట్ల రూపంలో, ఆకుల రూపంలో దేవుడు పెట్టాడు. అందుకే ఆయన అడుగుతాడు, ఆకలి అవుతుందా? అట్లయితే అదిగో ఆ గింజలలో నీ ఆకలి తీర్చే శక్తిని పెట్టాను, అవి తినమంటాడు. మరి మనం వండుకునే ఆ అన్నం ఏ గింజలు? వడ్లు, బియ్యపు గింజలు. ఆ గింజలు తినవయ్యా, నీ ఆకలి తీర్చే శక్తి దానికి పెట్టాను అన్నాడు. దాహం అవుతుంది, దాహం అవుతుందా? ఆ దాహాతి తీర్చే శక్తి ఆ నీళ్ళలో పెట్టే తాగమంటాడు. అట్లాగే సమస్తము ఈ ప్రకృతిలో ఉన్న వాటిల్లో మనకు కావాల్సినవి పొందుపరిచాడు దేవుడు. వాటిని ఉపయోగించుట ఎంత మాత్రం అవిశ్వాసం కాదు. ఇంకా చెప్పాలంటే దేవుడు సృష్టించిన సృష్టిలో ఆ శక్తి కూడా దేవుడు పెట్టాడని నమ్ముట అది కూడా ఒక విశ్వాసపు క్రియ అవుతుంది, కానీ అవిశ్వాసపు క్రియ కాదు. అందులో దేవుడు శక్తిని నింపితే, అందులో ఏమీ లేదని విసర్జించావంటే అప్పుడు ఆయన పెట్టిన శక్తిని నువ్వు నమ్మనట్టేగా? నేను అట్లేం కాదు. ఇంకా నాకు ఒక పరిశోధన, నాకు నిజంగా ఆ కోరిక ఉంది. దేవుడు ఒకవేళ నన్ను ఈ పనికి పిలవకపోతే నేను ఆయుర్వేదిక్లోకో హోమియోలోకో వెళ్ళేవాడిని. అందులో అయితే అడ్డు చెప్పరు కదా, ఇంగ్లీష్ వైద్యం అయితే అడ్డు చెబుతారు. దానికి సర్టిఫికేట్స్ కావాలి, చదువు కావాలి, 7 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ బాధలు ఏడబడతాం. అలోపతి వైద్యం కష్టం. ఆయుర్వేదిక్ అనుకో, ఆయుర్వేదిక్ కానీ హోమియో అనుకో, మంచిగా పరిశోధనలు కూడా చేసుకోవచ్చు మనం. చాలా ఇంట్రెస్ట్ నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎంత మాత్రం అవిశ్వాసపు క్రియ కాదు, 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 వాడుకోవచ్చు. కొన్నిసార్లు మనం అది యూజ్ చేసినా మనకి ఫలితం ఉండదు. అప్పుడు తప్పనిసరిగా మనం దేవుని మీద ఆధారపడి ఒక మాట చెప్పాలి, మానవ ప్రయత్నం అయిపోయింది, ఇక దేవా నీవు పూనుకుంటేనే బయటపడతా, కానీ ఇక వేరే కార్యం లేదయ్యా అని అడిగితే అప్పుడు ఒక అద్భుతం చేస్తాడు, నువ్వు ఆయన్ని మయంపరుస్తావు. ఉన్నదానైతే వినియోగించాలి కదా, వినియోగించాలా లేదా? రైట్. ఒక పక్క వాళ్ళ వ్యూహం పన్ని ఓ పద్ధతి ప్రకారం మానవరీత్యా చేయాల్సినవి చేశారు, మరో పక్క మేమున్నది కొంచెమే అయినా, మా ఎదురున్న శత్రువు సమూహం పెద్దదే అయినా, మాకు తోడై ఉన్న దేవుడు బలవంతుడు, ఆయనే ఐడియాలజీ ఇస్తాడు. మరి దేవుడు ఇచ్చిన జ్ఞానమే, మనలు తీర్చి వాళ్ళని కొట్టాలన్న ఆలోచన వీళ్ళకి ఎవరు పుట్టించారు? డే టైం కాకుండా నైట్ టైం వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయాలన్న ఆలోచన ఎవరు ఇచ్చారు వీళ్ళకి? రైట్. దేన్ని బట్టి ఇచ్చాడు? విశ్వాసమును బట్టి అనుగ్రహించాడు. ఓకే దేవా, ఈ సంఘాన్ని ఎలా నడిపించాలో తెలివి లేదయ్యా, కానీ ఒకటి ఉంది, నిన్ను ఆశ్రయిస్తే నువ్వే ఆ జ్ఞానాన్ని ఇస్తావు. దేవా ఈ కుటుంబాన్ని ఎలా లాక్కు రావాలో అర్థం కావట్లేదయ్యా, ఈ కుటుంబాన్ని ఏ విధంగా నేను ముందుకు తీసుకెళ్లాలో నాకు అర్థం కావట్లేదయ్యా అన్ను దేవుని ముందు కూర్చొని దేవుని వైపు చూడగలిగితే, ఆ కుటుంబాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో, ఎలా నువ్వు దాన్ని పట్టుకొని సాధించాలో, ముందుకు తీసుకెళ్లాలో దేవుడే నీ జ్ఞానం ఇస్తాడు. అది విశ్వాసాన్ని బట్టి నీకు ఇస్తాడు. ఇచ్చిన ఆలోచనను గైకొని నువ్వు అమలు చేయాలి. అంతేగా నేనేం అమలు చేయను ప్రభా, అసలు నేను ఏ వ్యూహం చేయను, నువ్వే చెప్పినా చేయను, అన్నీ నువ్వే చేసుకో అంటే కాళ్ళు కూసమ్మా. కాళ్ళు కూసో నేనే అన్ని తీసుకొచ్చి ఏదో జోక్ ఒకటి ఉంది, భార్య భర్త ఏం చెప్పినా చేయట్లేదంట, అన్నీ మీరే చేయాలండి, నా వల్ల ఏం కాదండి, అసలు ఏం చేయలేకపోతున్నానండి అని ఉందంట. సరేనే పాపం అట్టుపిండిలు తెచ్చుకొని
అతనే అది పిండి రెడీ చేసుకొని చట్నీ తయారు చేసుకొని అన్నీ చేసుకుంటా. చట్నీ దగ్గరకు వచ్చి మే కాస్త చట్నీ అన్న అంటే అస్సలు లాభలేదండి, మీరే చట్నీ తయారు చేసుకోండి అంటే పాప చేసుకున్నాడు. అట్టు పిండి రుబ్బుకోవాలి కదా, అది చేస్తారు కదా, అయిన తిప్పలు పడుతున్నాడు. అమ్మాయి కాస్త అంటే అస్సలు అమ్మో అస్సలు నా వల్ల కాదండి అమ్మ, అసలు కదలలేకపోతున్నాను నేను. సరే అట్టు పిండి కూడా రెడీ చేసుకొని అట్లు ఆ పెన్నె పొయ్యి మీద పెట్టి అమ్మాయి అట్లన్నా పోయి అమ్మాయి కష్టమంతా నేను చేశాను, జస్ట్ ఊరక ఆ గంటతో ఆ అట్లు పోయి అమ్మాయి అంటే అస్సలు అమ్మో అసలు పోయేశాక రానేకూడదు నేను, అసలు అమ్మో నా వల్ల కాదన్నాను. ఏం చేయలే, సరే పండుకో అమ్మాయి కలదకుండా పండుకొని ఆ తర్వాత అట్లు వేసుకొని చట్నీ వేసుకొని ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి కూర్చొని ఇన్ని చేయలేవు, ఇవి తినడానికి కూడా నీకు కష్టమైన అమ్మాయి, అందుకే నేనే తింటాలి అన్నాడు. అంట తినటం కూడా నీకు కష్టమే కదా, అసలు ఏమీ చేయలేవు అన్న మాట కూడా మాట్లాడలేకపోయావు, మరి ఎక్కడ నవిలు తింటావు, ఈ చట్నీ కొంచెం మంటగా ఉంటుంది ఎక్కడ భరిస్తావు, వద్దులే నేను నేను ఆ పని కూడా నేనే చేస్తానమ్మా, నువ్వు చూస్తా ఉండని ఎండగట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లే. తెలివితేటలు దేవా, ఈ కుటుంబాన్ని ఎలా లాక్కి రావాలయ్యా, ఆలోచనిస్తాడు, నువ్వు దాన్ని అమలు చేయాలి. ఈ సంఘాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఆలోచన అడుగో, దేవుడిస్తాడు, దాన్ని నువ్వు సాధించుకోవాలి. ఇంత పెద్ద జనసమూహాన్ని నాకు ఇచ్చావు ప్రభువా, నేను చిన్నవాడిని బాలుణ్ణి, నాకు చేత కదయ్యా, వీళ్ళకి న్యాయం తీర్చాలంటే సామాన్యమా, నాకు జ్ఞానం ఏమని అడిగితే ముచ్చట పడ్డాడు దేవుడు, సరైనది అడిగావని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఒక సంఘాన్ని నడిపించాలంటే జ్ఞానం ఇవ్వాలి దేవుడు, ఒక కుటుంబాన్ని నడిపించాలంటే జ్ఞానం ఇవ్వాలా, ఒక రాజ్యాన్ని నడిపించాలంటే జ్ఞానం ఇవ్వాలా. విశ్వాసంతో ఆయన వైపు చూసి ఆయన ఇచ్చే ఆలోచనను అందిపుచ్చుకొని ముందుకెళ్ళాల. మీకు ఒక చిన్న ప్రశ్న ఇస్తాను, మీరు ఆన్సర్ చేయండి చూద్దాం, మీ పనితనానికి మీ మేధాశక్తికి. పెద్ద పెద్ద ఉద్యోగాలకి ఇంటర్వ్యూలు ఉంటాయి, ఐడియా ఉందా ఎంతమందికి తెలుసు? ఓకే, ఒక ఐఏఎస్ జాబ్ అనుకోండి, ఒక ఐఏఎస్ ఉద్యోగం పెద్దది, ఇంటర్వ్యూ జరుగుతుంది, అందరు వెళ్ళి హాజరవుతున్నారు. ఒక అతను వెళ్ళాడు, లోపలికి వచ్చి కూర్చోగానే వాళ్ళు ఆ మాటలు ఈ మాటలు అడిగి ఆ చదువు అదంతా అడిగి అంత అయిపోయిన తర్వాత నీకు ఒక ప్రశ్న వేస్తావు, నువ్వు ఆన్సర్ చేయందా. ఈ గది నిండా మేము కాగితాలు వేస్తాం, ఈ గది నిండా మేము కాగితాలు వేస్తాం, నువ్వు ఈ గదిలోకి వచ్చావు, ఈ గది నీ గదే అనుకో, నీ గది నిండా మేము కాగితాలు వేస్తాం, నువ్వు గదిలోకి వచ్చావు, వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు అన్నారట. ఏం చేస్తావు, నీ టేబుల్ ఇక్కడే ఉంది, నీ సామాగ్రి అంతా ఇక్కడే ఉంది, మేమేమో గది నిండా కాగితాలు వేసాం, అప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగారంట. మీరు చెప్పండి, మీరైతే ఏం చేస్తారు, పెద్దగా చెప్పండి. రైట్, చాలా సంతోషం. చెల్లి చెప్తుంది, ముందు గదిలో ఉన్న కాగితాలన్నీ శుభ్రం చేసుకొని తర్వాత మన టేబుల్ దగ్గరికి వెళ్ళి మన పని మనం చేసుకుంటా ఉంటుంది. ఓకే అన్నోళ్ళు చేతులు ఎత్తండి, సరిగ్గా చేతులు ఎత్తాలి, సగం సగం. అందుకే మీరు ఎట్టున్నారు, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే మీరు ఎట్టున్నారు, అమ్మ తేడా పడ్డారు అనుకోకు చెల్లి, ఎవరు చెప్పిన అదే సమాధానం నాకు తెలుసు. ఇతను ఎవరు, ఐఏఎస్ అధికారి. ఐఏఎస్ అధికారికి ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి అరగంట విలువైన సమయం, అవునా? ఈ ఐఏఎస్ అధికారి స్థాయికి తగ్గ పని తను చేయాలి, కానీ ఆ పనిని పక్కన పెట్టి కాగితాలు ఎరుకొని పనిచేశాడు అనుకో, ఎంత లాస్. అప్పుడేం చేయాలి, రెండు పనులు. అతను ఇట్లా చెప్పాడు, నేను రెండు పనులు చేస్తాను,
ఫస్ట్ నేరుగా నా టేబుల్ దగ్గరికి వెళ్ళి నా పని చేసుకోనక మునుపు వర్కర్ ఉంటాడు కదా, శుభ్రపరిచేటువంటి పనివాడు, అతన్ని పిలిచి పని పురమాయిస్తాను. తర్వాత నా టేబుల్ దగ్గరికి నేను వెళ్ళి నా పనిలో నేను నిమగ్నం అవుతాను అన్నాడట. అంటే ఎవరికి ఏ పని నియమించాలో, ఎవరు ఏ పని చేయాలో అది ఎరిగి ఉండాలి. కొంతమంది దీన్ని దీనత్వం తగ్గించుకోవటం అని ఈ సమాధానం చెబుతారు, నాకు తెలుసు అవసరమైతే నేనే తగ్గించుకుని ఆ చెత్త అంతా ఊడ్చి కాగితాలన్నీ వేసి ఆ తర్వాత నేను నా ఉద్యోగ సంబంధమైన పనులు చూసుకుంటాను అంటే అప్పుడు అతడు ఒక వ్యవస్థను నడపలేడు. అర్థమైందా? ఇంకేం నడుపుతాడు? ప్రతి పని ఏనే పూసుకొని చేసుకుంటున్నాడుగా, అది కాదు కదా. కలెక్టర్ ఒక నాయకుడు, తన కింద అనేక కాళ్ళు చేతులు మెదళ్ళు పనిచేస్తాయి. తను తన ముఖ్యమైన బాధ్యతలు నెరవేరుస్తూ తనకు అప్పగింపబడినటువంటి ఆ కాళ్ళని చేతుల్ని మెదళ్ళ మొత్తాన్ని రన్నింగ్లోకి తీసుకోవాలి. తను ఒక్కడే ఒక సమూహమును పనిలోనికి దించి పని చేయించడంలో సక్సెస్ కావాలి. ఆ దృష్టి కలిగి ఉన్నవాడే నాయకుడు. కుటుంబానికైనా, కుటుంబాన్ని నడిపేటువంటి వ్యక్తులకైనా ఈ జ్ఞానమే ఉండాలి. సంఘాన్ని నడిపేవాడికైనా ఈ జ్ఞానమే ఉండాలి. రాజ్యపాలన చేసేవాడైనా ఇక్కడే సక్సెస్ కావాలి.